న్యూస్కి స్వాగతం. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కన్వెన్షన్ హాల్లో మీడియా సమావేశం. కరోనా పాజిటివ్ కేసు అంశాల్లో గురించి మాట్లాడుతూ, కరోనా పాజిటివ్ కాకినాడ బ్యాంక్పేటకు చెందిన మహమ్మద్ బాషా ఏపీ ఎక్స్ప్రెస్ S2 కంపార్ట్మెంట్లో ప్రయాణించిన వారందరినీ లిస్టు సేకరించి ప్రయాణికుల వివరాలను జల్లెడు వేసి వెతుకుతున్నారు. ఢిల్లీ వెళ్ళి వచ్చాక మసీదులో పత్తిపాడు, కాకినాడ, పిఠాపురం సుమారు 40 మందితో కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో మహమ్మద్ బాషా వెళ్లిన ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం, పోలీస్ వైద్య శాఖలు 24 గంటలు అప్రమత్తంగా పనిచేస్తున్నారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు జిల్లాలో ఒకే ఒక కేసు కరోనా కేసు ఉంది, అది రాజమండ్రిలో. కానీ మన రాత్రి కాకినాడలో కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. బ్యాంక్పేటలో సంబంధించినటువంటి ముస్లిం సోదరులు ఒకకి ఈ కరోనా వ్యాధి పాజిటివ్ రావడం జరిగింది. బాషా గారు కనుక జిల్లా యంత్రాంగం కానీ, అదేవిధంగా మున్సిపల్ యంత్రాంగం కానీ, వైద్య శాఖ కానీ, పోలీసు వారు కానీ, మీడియా వారు అందరూ కూడా పూర్తిగా సహకరించి ఈరోజు కాకినాడ పట్టణంలో ఏదైతే ప్రాబ్లం ఉందో అన్నీ కూడా మనం తెలియవలసి జరుగుతుంది. ఏదైనా ఫ్యాక్టరీ లంగ్ చేసుకుంటున్నారు అని అర్థం జరిగింది. ఫ్యాక్టరీ లంగ్ చేయాలమ్మా, ఈరోజు నిత్యావసర సరుకులు ఆయిల్ సంబంధించి మన రాష్ట్రంలో 3-4 రోజులకి ఎక్కువ లేదు ఆయిల్. వెంటనే నాకు 4 రోజుల క్రితం సీఎం ఆఫీస్ ఫోన్ వచ్చి, ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయి కదా లారీ వాళ్ళందరూ మోటివేట్ చేసి పంపండి అంటే, కాకినాడలో లారీ అసోసియేషన్ నేను కన్నబాబు గారు మాట్లాడి, కన్నబాబు గారు ఒక ట్యాంకర్ అసోసియేషన్ తోటి నేనేమో లారీ అసోసియేషన్ కాకినాడలో మాట్లాడి రోజు 70,000 ఇస్తున్నాం. లారీ డ్రైవర్ పిలిచి ఎల్లన్నయ్య బాబు అని చెప్తున్నాం. వాళ్ళు అవుట్ ఆఫ్ స్టేట్ కూడా ఇస్తున్నారు. వెళ్ళకపోతే నిత్యావసరం కూడా అందకపోతే ఇబ్బంది. అటువంటి ఇంపార్టెంట్ చేస్తూ మనం తనమనం తీసుకొని జాగ్రత్త తీసుకున్నాం. ఇక్కడ ఏదైనా చూసాం కానీ ఇంత ఆఫీసర్స్ అందరూ కూడా ఇంత డిటిటేట్గా పనిచేయటం నేను నిజంగా ఎప్పుడే చూస్తాను. చాలా ప్రభుత్వంలో మనం చూస్తాం కూడా, ఈ ప్రభుత్వంలో ఆఫీసర్స్ చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. దీనికి అందరికీ కారణం మన జగన్మోహన్ రెడ్డి గారు. నాయకు గంటల గంటల మీటింగ్ పెట్టేసి ఆఫీసర్ టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ ఉంచుకుండగా సబ్జెక్టు సబ్జెక్టు పాయింట్ టు పాయింట్ మాట్లాడి అందులో యువకుడు జగన్మోహన్ రెడ్డి గారు కొత్త రకమైన ఆలోచనలతో ఆయన ఈ యొక్క వ్యాధి నిర్మూలనకి పూర్తిగా కృషి చేయడం జరుగుతుంది. చాలా విజనరీగా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద 5,000 బెడ్లు రెడీ చేసి అంటే ప్రిపేర్ అవ్వమన్నారు. అంటే వస్తుందో లేదో తెలిస్తే మొత్తం లేబర్ అందరూ ఉద్యోగాలు ఉన్నావు కోర్టులో. ఇవన్నీ ఆలోచించుకుని కలెక్టర్ గారి సమస్యలు మాట్లాడుకుని ఆ ఎక్స్పోర్ట్ రిజిస్ట్రేషన్ అందరూ నా దగ్గర వస్తే, వాళ్ళు కానీ CNFIJ అందరూ వస్తే, ఏదైతే లాక్డౌన్ అనుసరిస్తున్న రోజు ఒక షిప్ వెళ్ళిపోతారు సార్, నెక్స్ట్ డే ఇంకో షిప్ వెళ్ళిపోతే డిపోర్ట్ కోర్టులో. సో డిపోర్ట్ కూడా ఖాళీ విత్ఇన్ 2 డేస్ డిపోర్ట్ కూడా ఖాళీ చేస్తాం. డిపోర్ట్ కోర్టులో అంతా కూడా మెకనైజ్, అక్కడ లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మరి ఆ పిచ్చోడు తెలుస్తుంది నా దగ్గర, కానీ అక్కడ అంతా మెకనైజ్, లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో లేబర్లు పనిచేసే పని లేదు ఆ రెండు షిప్లకి. ఆ రెండు షిప్లని పంపించేసాం, అయిపోయింది, అనౌన్స్ చేస్తాం. ఎప్పుడైతే ఇంటర్నేషనల్గా ఇంక ఇబ్బంది వచ్చి అనౌన్స్ చేస్తే ఎవరికి డెమరేజ్, షిప్ ఒకవేళ ఇక్కడ వచ్చేసినా డెమరేజ్ పడదు. సో డెమరేజ్ పడితే ఆస్తులు పోతాయి, మన కాకినాడ వ్యాపారస్తులు ఆస్తులు పోతాయి. అలాగే యాంకరేజ్ పోర్ట్లో 6 షిప్లు ఉన్నాయి. వాళ్ళందరూ అడిగారు 6 షిప్లు మీరు ఖాళీ చేయాలంటే ఎన్ని రోజులు పడద్ది. శివనారాయణ గారు అంటూ మొన్న ఒక చోట ఒక అపార్ట్మెంట్లో దుబాయ్ నుంచి వచ్చారు. అందుకు వాళ్ళు బాగున్నారు, పక్కింటి వాళ్ళు చూసి దుబాయ్ నుంచి వచ్చారు కదా అని చెప్పేసి వాళ్ళే పోలీసుకి కంప్లైంట్ ఇచ్చారు. మన పోలీసు హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ వెళ్ళి వాళ్ళని క్వారంటైన్ తీసుకెళ్ళాలి, ఎక్స్ప్రెస్ క్వారంటైన్లో పెడదాం, 14 డేస్ హౌస్ క్వారంటైన్లో పెడతాం అంటే హౌస్ క్వారంటైన్ అలా ఒప్పుకోవాలి. వాళ్ళ బయట తీసుకెళ్ళకపోతే కొడతా ఉన్నంత పరిస్థితి వచ్చింది అపార్ట్మెంట్ వ్యవస్థ అందరూ గెలిచిపోయి. అంటే అంత అవేర్నెస్ ఉంది ప్రజల్లో, చిన్నపిల్లల దగ్గర నుంచి కరోనా కరోనా అంటే అవేర్నెస్ అయితే చాలా బాగా వచ్చింది. కానీ ఏంటంటే మనం ఇది అంటువ్యాధి కాదు, ఇది కేవలం మనం ఎంత దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఎంత తక్కువ మందిని కలిస్తే అంత ఆరోగ్యంగా ఉంటాం. ఈ 10 రోజులు 15 రోజులు జాగ్రత్త ఉండాలి. ఈ 10-15 రోజులు చాలా క్రూషియల్ పీరియడ్ మన దేశానికి, అదే మన కాకినాడ కూడా చాలా క్రూషియల్ పీరియడ్ కాబట్టి ఈ 14-15 రోజులు కూడా అందరూ కూడా జాగ్రత్త ఉండమని మనస్ఫూర్తిగా మనం అందరం బాధ్యత లోడ్ చేసి బాధ్యత ద్వారా యాంకరేజ్ బోర్డు తీసుకెళ్లాలంటే 30 మంది లోడింగ్ కానీ అన్లోడింగ్ కానీ చేయాలి. దాన్ని 15 మంది తగ్గించేసాం. తగ్గించి ఒకరోజు లేట్ అయినా పర్లేదు, 15 మంది తగ్గించి ఆ షిప్లు ఎక్స్పోర్ట్ చేసి ఆ షిప్లు పంపించాం. అంతే తప్ప అవగాహన తెచ్చుకోండి, నువ్వు నీ వ్యాపారం తెలియదు, వ్యాపారం తెలియదు, వ్యాపారం తెలియదు,
రోజు రోజు ఇంట్లో ఎలా కడుతుందో నాకు తెలియదు. బ్రోకర్ చేసి బ్రోకర్ ద్వారా డబ్బు రోజు ఇంటికి కడుతుంది. అదే ఒక వ్యాపారస్తుడి కష్టాలు తెలియదు, ఒక వ్యవసాయదారుడి కష్టాలు తెలియదు. నోట్లో మాట నోట్లో నాకిచ్చాడు కదా మాట్లాడతాను, మాట్లాడే ముందు ఎవరు తెలుసుకో. ఒకటే చెప్తున్నాను, దోరపూడి చంద్రశేఖర్ అన్నవాడు ఏ రోజు తప్పు చేయడు, ఒకరితో ఏదైనా చూపించుకున్న ప్రవర్తించాలి, అది తెలుసుకో. ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఈ స్థాయిలో ఉన్నారు కనుక కనుక ఎవరైతే రాజకీయ బాగుంది అని అన్నాడో వాళ్ళకి సమాధానం చెప్పడం అవసరం నాకు లేదు. కానీ ప్రజలు వివరించాలి కదా, టీవీలో ప్రజలు చాలామంది చూస్తుంటారు, టీవీ ఫైల్ వచ్చింది, వివరించాలని చెప్తున్నాను. ఏదైతే గ్రామం తోతున్నామో అది 14వ తారీఖులా సైకిల్ రెడీ చేయాలి. కనుక కరోనా వచ్చిందంటే కరోనా టైంలో వచ్చిందంటే లారీ డ్రైవర్ ఒక్కడు ఉంటాడు, లారీ డ్రైవర్లు నలుగురు ఉంటే కరోనా వ్యాపించేద్దరు కావచ్చు, వాడు ఒక్కడే తిరుగుతాడు. ఎక్కడైతే లోడింగ్ తర్వాత లోడింగ్ ఉంది అన్లోడింగ్ దగ్గర జనాలు ఉంటారు, అదేం జనాలు తిరగట్లే, అతనే జనాలు తిరగడు కాబట్టి కూడా జరిగింది అందరం. ఎందుకంటే కరోనా వ్యాధి ఉంది, ఉన్నా మన ప్లానింగ్ సమ్మర్ ప్లానింగ్ మనం పెట్టుకోలేదనుకో, రేపు సమ్మర్లో వాటర్ ఎలా సప్లై చేస్తాం, ప్రజలు ఎలా సాటిస్ఫై చేస్తాం. అది అదే కరోనాకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కరోనా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్ ఎక్కడ ఆపడం. సో అలాగే వాటర్ సప్లై గురించి అన్ని డిస్కస్ చేసుకున్నాం, సమ్మర్లో ఎన్ని వాటర్ ట్యాంకులు పట్టాలి, ఏ ఏరియాలో వాటర్ షార్టేజ్ ఉంటుంది, షార్టేజ్ ఉన్న ఏరియాలో వాటర్ ఎలా మీట్ అవ్వాలి, అదేవిధంగా ద్రవ్యశుద్ధి నీరు గురించి మన అత్తగట్ల కానీ సామర్ రిజర్వాయర్లు కానీ ఫిల్ చేయించాలి, ఇవన్నీ డిస్కస్ వచ్చి ప్రజల కోసం డిఫరెంట్గా మేము పనిచేస్తాం. మాకు వేరే యాప్గా లేవు, ప్రజల కోసం కష్టపడతాం, ప్రజల కోసం చేస్తాం. అట్ ద సేమ్ టైం ఏదైతే 14వ తారీఖు ఉంటుందో అందుకే గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంటుంది హౌసింగ్ పాలసీ లాంచ్ గురించి. మేము ఒకటి 14వ తారీఖు లోపల ఏదైతే హౌసెస్ ఇవ్వాలని ప్రజలకు అనుకున్నామో అన్నీ కూడా పక్కగా చేస్తాం. ఎందుకంటే జగన్ గారు చేతుల మీద నవరత్నాల్లో ఉన్నటువంటి పేదలకు ఇచ్చేయలేదు, పేదలకు ఇచ్చే ఇల్లు మీ మెంట్ ఫిల్లింగ్ చేస్తున్నారంటే చాలా దిగదా రాజకీయాలు చేయండి నేను అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎక్స్పోర్ట్ సంబంధించి కూడా ఇది అయినా అందరేదో మాట్లాడే కదా ఉండటం కూడా నాకు నేను తగ్గలేదు, కానీ మీడియా వాళ్ళు అందరూ అడిగారు కాబట్టి ఈ ప్రశ్న సమాధానం.